నిన్నటి దినం చంద్రబాబు దగ్గర చేరిన తెలుగుదేశం టు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జవాబుగా ప్రెస్ మీట్ వీళ్ళందరూ కలిసి 2019 లో వైసీపీకి ఆపోజిట్ గా కీర్తిదేశ్వర్ మహమ్మద్ ఎక్స్ కౌన్సిలర్ బతికున్నప్పుడే మాకు 800 మెజార్టీ వచ్చింది టీడీపీకి చేసిన ఆ రోజు ఏమీ చేయలేనోళ్ళు ఇప్పుడు అధికారం ఉంది పథకాలు ఇచ్చినాము ప్రజలకు సేవ చేస్తున్నాము ఈ రోజు వీళ్ళు టీడీపీ పోయి చేయగలిగింది ఏమీ లేదు ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తాం వాళ్ళు వార్డులో మెజార్టీ ఇస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అట్లే కార్యకర్తలు అంటే ఎవరు పోలేదు వాళ్ళతో పాటు కూలీ జనాన్ని పిలుచుకుపోయి 1000 రూపాయలు కూలీ మందు దర్శనాలు చేస్తామని చెప్పి కనకదుర్గ అమ్మవారి దర్శనం చేస్తామని పిలుచుకుపోయి చీరలు ఇస్తామని పిలుచుకుపోయిన జనము తప్పితే నిజమైన కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదు దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తాం ప్రూవ్ చేయగలుగుతాం వాళ్ళని ఎప్పుడైనా ఎదుర్కోగలుగుతాం వైఎస్ జబీవులా అండ్ టీమ్ అతను ప్రతిసారి కూడా టీడీపీకి పని చేసేటోడే అతను టీడీపీలోనే ఉన్నాడు మాకు ఎప్పుడూ వ్యతిరేకే వైఎస్ఆర్సీపీలో ఏ రోజు పని చేసిన వ్యక్తి కాదు వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేసే మొదటి వ్యక్తి హిదాయత్ 22nd వార్డ్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ